అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ తెలిసిందే, ప్రతి మహిళ కూడా తన కాలం మీద తను నిలదొక్కోవాలనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాలకి ముందే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు డ్వాక్రా గ్రూప్స్ని ప్రవేశపెట్టడం, డ్వాక్రా గ్రూప్ అనే విత్తనం ఈరోజు మహావృక్షంలో 20 సంవత్సరాల్లో కూడా మారటం, ప్రతి మహిళ కూడా ఈరోజు డ్వాక్రా గ్రూప్ ద్వారా మేము బతకగలుగుతున్నామని భరోసాగా జీవించడం, ఇవన్నీ కూడా మనం గత 20 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓవరాల్గా చెప్పాలంటే మహిళలందరూ కూడా తిరిగి ఏం చేసి బతకాలా అన్న భయంతో అయితే బతుకుతున్నారన్న సంగతి మనకు అందరికీ అర్థమవుతుంది. దీన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అందులో దిట్ట, ఆయన మసిపూసి మారేడుకాయ చేయటం కానీ అవతలలు నమ్మించడంలో కానీ ఓ రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళ సొమ్ముతో కూడా వ్యాపారం మొదలుపెట్టేసిన జగన్మోహన్ రెడ్డి నిన్నే మనందరికీ తెలుసు రాజప్రసాదం వీడి చిలక బయటకు వచ్చింది గుట్లోంచి, తాడేపల్లి రాజప్రసాదం వీడి. ఆ చిలక బయటకు వచ్చి ఎన్ని చిలక పలుకులు పలుకుతుందంటే ఆ చిలక పలుకులు అన్నీ కూడా అబద్ధాలే. ఎందుకంటే ప్రజల్ని మోసం ఎలా చేయాలి, మహిళల్ని మోసం ఎలా చేయాలి, ఈ నేపథ్యంలోనే ఆయన తాలూకా ప్రసంగాలు ఉంటాయి తప్పించి మహిళా సాధికారత విషయంలో ఆయన చిత్తశుద్ధి చూపించే విషయంలో ఒకటి కూడా మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా ఈరోజు ఓట్లేసిన వాళ్ళందరం కూడా తరలు పట్టుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది, ముఖ్యంగా మహిళలు. ఎందుకనంటే ఈరోజు అతను పాదయాత్ర చేసి మహిళలందరూ కూడా చాలా అన్యాయం అయిపోయారు, నేను ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా రుణమాఫీ చేస్తాను, రుణమాఫీతో పాటు 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా పెన్షన్ ఇస్తాను అని చెప్పి చాలా పలుకులు పలికిన వ్యక్తి మేనిఫెస్టో అని బైబిల్ అంటాడు, ఖురాన్ అంటాడు, రకరకాలుగా మాట్లాడతాడు. మాట్లాడితే వీళ్ళ వెనకాతల భజన బృందం అంతా మా జగన్ అన్న మాట ఇస్తే మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పి స్లోగన్స్ ఇస్తారు. ఇవన్నీ నేను ఒకటే సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా వన్ బై వన్. ఈరోజు సుమారుగా 98 లక్షల మంది ఈరోజు డ్వాక్రా మహిళలు ఉంటే 98 లక్షల్లో నిన్న మీ యాస్పర్ మీ సాక్షి పేపర్లో నుండి వచ్చిన పేపర్ యాడ్ ప్రకారం కానీ మీరు ఇచ్చిన జియో ప్రకారం కానీ చూసుకుంటే ఓన్లీ 78 లక్షల మందికి మాత్రమే ఈ ఆసరా డబ్బులు 2వ విడత కార్యక్రమంలో వెళ్తాయి, అది కూడా 10 రోజుల వ్యవధి. నేనేం చెప్తానంటే ఈ 78 లక్షల్లో కూడా నేను సవాలిసర్ అడుగుతున్నా, 50% ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ఒక్కొక్క మహిళలకి చూసుకున్నా కూడా కనీసం 500 రూపాయలు కూడా డబ్బులు పడలేని దుస్థితిలో ఉండవు, వాస్తవమా కాదా? దీని మీద చర్చకు నేనైతే సిద్ధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ మహిళల తరపున, మీరెవరైనా సిద్ధంగా ఉన్నారా? ఎందుకు జనాలను ఇలా మోసం చేస్తున్నారు, ప్రజలు ఇలా మోసం చేస్తున్నారు? ఆసరా ద్వారా చాలామందికి ఆసరా కల్పించేసాము, ఇంకా వాళ్ళందరూ కూడా జగనన్న ఆసరా ద్వారా బతికేస్తున్నారని చెప్పి స్లోగన్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే అడుగుతున్నా, 20 లక్షల మందిని కట్ ఆఫ్ చేసావు, ఈ 78 లక్షల మందికి కూడా నీకు దగ్గర ఆధార్ కార్డు లేదని ఒకసారి, రేషన్ కార్డు లేదని ఒకసారి, నీకు అప్డేట్ అవ్వలేదని ఒకసారి, ఈ వాలంటీర్లు పెత్తనం ఒకసారి, ఇవన్నీ చూసుకున్నా కూడా కనీసం 50% పీపుల్కి కూడా నువ్వు అనుకున్న విధంగా డబ్బులు వెళ్ళకపోవటం అనేది నిజంగా చూస్తుంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి. మళ్ళీ ఇంకొకటి, సుమారుగా 27 వేల కోట్లు రద్దు చేస్తానన్నావు 5 సంవత్సరాల్లో. ఓకే, 27 వేల కోట్ల రద్దు విషయంలో సుమారుగా 2.5 సంవత్సరాల తర్వాత నువ్వు చూసుకుంటే ఈరోజు 12 వేల కోట్ల రూపాయలు నువ్వు ఇస్తాను అని చెప్పావు. ఆల్రెడీ 2వ విడత కూడా సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాల్సింది, ఈరోజు 1వ అక్టోబర్ రిలీజ్ చేస్తే వాట్ ఎవర్ ఇట్ మేబి చేసినప్పటికీ కూడా లాస్ట్ టైం 6 వేల కోట్లు మొదటి విడతగా 2 విడతగా 6000 కోట్లు రెండు కలిపి సుమారుగా 12 వేల కోట్ల రూపాయలు ఈరోజు 2.5 సంవత్సరాల కాలంలో అంటే 3 సంవత్సరాల కాలంలో నువ్వు విడుదల చేసింది. మరి మిగతా 15 వేల కోట్లు ఈ రెండు సంవత్సరాల కాలంలో వస్తాయా, దానికి కూడా పంగనామం పెడతారా? ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళల్ని ఉద్ధరించేస్తారు, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తారు, మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చేస్తారంటే నేను ఒకటే అడుగుతున్నా, మహిళా సాధికారత అన్న మహిళలకి 50% రిజర్వేషన్లు ఇచ్చి రాజకీయంగా సుమన్నతమైన స్థానంలో నీ కార్యకర్తలు పెట్టుకోవడం కాదయ్యా బాబు, కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే స్థాయి తీసుకొచ్చినప్పుడే మహిళా సాధికారత అన్నది సాధ్యపడతాదన్న సంగతి కూడా మర్చిపోయి ఈరోజు ఈ 27 వేల కోట్ల రూపాయలని కూడా అరకొరగా వేసుకుని ప్రజలను ఉద్ధరించేస్తున్నా, మహిళలు ఉద్ధరించేస్తున్నామని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, వడ్డీ లేని రుణాలు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కానీ అక్కడున్న మంత్రులకి కానీ? ఈ 2.5 సంవత్సరాల కాలంలో వడ్డీ లేని రుణాలు మీరు ఎన్ని ఇచ్చారు, ఎన్ని గ్రూపులకి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంత సొమ్ము ఇచ్చారు? ఈ ఒక్కటి కూడా ఈరోజు వరకు కూడా వడ్డీ లేని రుణాల విషయంలో ఒక క్లారిటీ లేదు. మళ్ళా గుర్తు చేస్తున్నా, మాట తప్పని మడమ తిప్పని వీరుడికి, అదే జగన్మోహన్ రెడ్డి గారికి, ఎప్పుడు మర్చిపోతుంటాడు ఆయన,
అందుకే గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈయన మేనిఫెస్టోలో కూడా డ్వాక్రాకి సంబంధించి వడ్డీ లేని రుణాలని 7.5 లక్షల వరకు నేను పెంచుతున్నాను, 7,50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళెవరికి కూడా అందరికీ వడ్డీ లేని రుణాలు వాళ్ళకి ఇస్తాము అని చెప్పిన పెద్ద మనిషి. లాస్ట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలుంటే దాన్ని కూడా తగ్గించేసి ఈరోజు 3 లక్షలకే దానికి టార్గెట్ పెట్టడం అన్నది మాట తప్పడం మడం తిప్పడం కాదా? ఎందుకంటే మేము పర్టికులర్గా అడుగుతున్నాం, చాలామంది వడ్డీ లేని రుణాలు తీసుకుంటారు. ఒక గ్రూప్ 5 లక్షల రూపాయలు తీసుకుందంటే 50,000 రూపాయలు. మీరు నిజంగా 7,50,000 రూపాయలు ఇస్తారంటే ప్రతి ఒక్కరికి కూడా 75,000 రూపాయలు వస్తాయని చెప్పి చాలా ఆశపడి మీరు చెప్పిన దానికి నమ్మి మీకు ఓట్లేసిన పాపానికి ఈరోజు దాన్ని 3 లక్షల రూపాయలు చేసి వడ్డీల మీద వడ్డీలు బాదుతూ ఈరోజు వాళ్ళందరికీ కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. మీ అందరికీ తెలియాలి, ఈరోజు మీ అందరికీ చెప్పాలి, పొదుపు అంటే మహిళా సమైక్య డబ్బు అన్నది బైలాస్ ప్రకారం అది సమైక్యకి సంబంధించిన డబ్బులు. ఈ మహిళా సమైక్య డబ్బు మీద కూడా ఆ డబ్బుని కూడా కోఆపరేటివ్కి మేము టర్నప్ చేసుకుంటాము, కోఆపరేటివ్కి మేము పంపించుకుంటామన్నానికి నువ్వు ఎవడవు అసలు? అది మహిళల డబ్బు, మహిళలు పొదుపు చేసుకున్న డబ్బు, మహిళలు కష్టపడి రూపాయి దాచుకున్న సొమ్ము, వాళ్ళకు ఉపయోగపడడానికి ఉపయోగించుకునే సొమ్ముని కోఆపరేటివ్కి పంపిస్తాను, దాన్ని తీసుకొచ్చి వేరే వాటికి ఉపయోగిస్తానని చెప్పడం నువ్వెవడో అని అడుగుతున్నా. అసలు మహిళా సమైక్య డబ్బు మీద మహిళలకి తప్పించి వేరే వాళ్ళెవరికి కూడా దాని మీద హక్కు ఉండదు. ఆఖరికి ఈరోజు మహిళా సమైక్య డబ్బుని కూడా వీళ్ళు వాలంటీర్ల చేత దాన్ని కూడా డీల్ చేస్తున్నారంటే మరి వీళ్ళు ఎంత దారుణంగా మహిళలు మోసం చేస్తున్నారు. ఆఖరికి మహిళల దగ్గరున్న డబ్బుని కూడా రాజకీయంగా వాడుకోవడానికి, వీళ్ళు చేసిన పప్పు బెల్లాలు పంచుకోవటానికి, వీటిని కూడా వాడేసుకోవడానికి ఈరోజు వ్యాపారం మొదలు పెట్టేశాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి వేరే ఉంటుందా? ఇదేనా మహిళలను ఆసరాగా నిలబడ్డం అంటే? ఇదేనా జగనన్న ఆసరా అంటే? అంటే దీన్ని జగనన్న ఆసరా అనాలా, జగనన్న దోపిడీ అనాలా? ఒకసారి ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తే అయితే మనందరికీ తెలుసు, 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 3,000 రూపాయలు చొప్పున అక్క వింటున్నావా, చెల్లి వింటున్నావా, అమ్మ వింటున్నావా అని చెప్పి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ వరకు కూడా చేయి చూపిస్తూ చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆ చేతలు లేవు, ఆ మాటలు లేవు. ఈ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కాదు, 18,700 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు ఇస్తానన్న పెద్ద మనిషి వాళ్ళకి కూడా చెప్పాలి. నెలకి 3,000 రూపాయలు అంటే సుమారుగా 12 నెలలకి 36,000 రూపాయలు, దగ్గర దగ్గర 5 సంవత్సరాలకి 180,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇవ్వాలి. బేసికల్గా ఆయన చెప్పిన మాట ప్రకారం, ఓట్లు దండుకున్న మాట ప్రకారం చెప్పాలంటే. కానీ ఈరోజు చూస్తే ఆయన కేవలం వాళ్ళకి 93,000 రూపాయలు ఇచ్చేసి మిగతా 80,000 రూపాయలు కూడా పగనామం పెట్టేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే ఎన్ని రకాలుగా మహిళలను మోసం చేయాలో బాగా తెలుసుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 2.5 సంవత్సరాల కాలంలో కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కరోనాని కూడా ఎలా జయించాలరా భగవంతుడా అని ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో అమ్మ ఒడి వేసేసాను.